వచ్చేసింది. దాని ద్వారా మరి ప్రజలలో కూడా మార్పు తీసుకొచ్చిందో, అది ఇంగ్లీషు మాధ్యమం ద్వారానే ప్రమాణాలతో కూడినటువంటి విద్య అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. తద్వారా మరి ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా ప్రధానంగా ఇంగ్లీష్ విద్యనే కావాలని కోరుకుంటున్న శిక్షణ వచ్చింది. దాన్ని మార్చడానికి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. పైగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని మరి ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వ విద్య కుంటుపడుతుందని చెప్పారు. ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారానే ఒక నాణ్యమైనటువంటి విద్య, ప్రమాణాలతో కూడిన విద్య, సమాన విద్య సాధ్యమవుతుందని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రొఫెసర్ రమా మేల్కొట్టే గారు వేదిక పైన ఉన్నారు. వారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి రిటైర్ అయ్యారు. విద్యారంగంలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాల్సినట్టు.